విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం భీమిలి జోన్ 3వ వార్డు మత్స్యకారుల గ్రామం బోయవీధిలో ఇదేమి కర్మ కార్యక్రమం ఏపీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆధ్వర్యంలో జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని గంటా నూకరాజు అన్నారు. సంక్షేమ పాలన పేరుతో అభివృద్ధికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు వివిధ కార్పొరేషన్ల ద్వారా 50% సబ్సిడీతో బ్యాంకు రుణాలు ఇచ్చేవారని, కులవృత్తులు చేసుకునే వారికి పనిముట్లు ఇచ్చేవారని తెలిపారు. మత్స్యకారులకు వలలు, బోట్లు, ఇంజన్లు సబ్సిడీపై ఇచ్చేవారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని అనుకుంటున్నారని, అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వం తీసుకున్నాను, అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే 72 వయసులు ఒక పదవుల్లో ముస్లిం పోరాడుతున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా వ్యవహారం అంటే వేరే కులాలు చేసుకుంటే వాళ్ళకి 75,000 వచ్చింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అలాగే మనకి మీరందరూ చూడండి, ఒకసారి నిత్యావసర పప్పులు కానీ ఉప్పులు కానీ అది కానీ మన కోటాలు అన్నీ ఇచ్చేవారు. ఈరోజు కోటాలు ఇవ్వడం మానేశారు. అలాగే ఇంటింటికి రైస్ ఇస్తాను, మంచి రైస్ ఇస్తానన్న ఈరోజు వరకు ఇవ్వట్లా. ఇవన్నీ కూడా సంక్రాంతి పానుకు పిలిచేది. ప్రతి మనకి అన్న క్యాంటీన్ ఉండేది. ఎక్కడైనా సరే కష్టం వచ్చేటప్పుడు ఎక్కడికైనా హాస్పిటల్కి అడిగేటప్పుడు అన్న క్యాంటీన్లో హైదరాబాద్ భోజనం పడితే అవి కూడా తీస్తాడు. అనేక నిరుద్యోగులకి అయితే 2,000 రూపాయలు ఇస్తే అవి తీస్తాడు. చాలా అన్ని తీసి మనకేంటంటే ముందుగా మనకి చెప్పాడు ఎలక్షన్లోకి వచ్చి ఇక్కడ మందు తీసేస్తామని. ఈరోజు ఆ మందు తాగడం వల్ల చాలామంది యువత అయితే రోడ్లు పడగొట్టాలి. కల్తీ మందుని తీసుకొచ్చి ఆ కల్తీ మందులో కూడా చాలా ఎక్కువ రేటు పెట్టింది. ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే మీరందరూ కూడా చక్కగా ఆలోచించి ఈ రేట్లు ఏ విధంగా పెరిగే లాస్ట్